వసంతవల్లరి వీణులతో వీక్షించండి వసంత వసంత వల్లరి వసంత వల్ల వసంతకాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మీ ఏ నాలపించగా వసంత లక్ష్మీయే కథల నాలపించగా వసంత కాల మరుదించెన హో వసంత కాల మరుదించెన హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో స్వర్గీయ శ్రీమతి స్వర్ణ ప్రభాత లక్ష్మి గారు రచించిన కథ వసంతరాగం వింటారు ఈ కథ ప్రభాత లక్ష్మి గారి కొత్త కథ చెప్పవు పుస్తకంలోనిది ఇల్లంతా సందడిగా ఉంది బొత్తిగా పరిచయం లేని ఆడవాళ్లు పనున్నట్టు అటూ ఇటూ తిరుగుతూ వరండాలో వాలు కుర్చీలో కూర్చున్న కేసి ముసిముసిగా నవ్వుతూ చూస్తున్నారు అతనికి విపరీతంగా మొహమాటం వేస్తోంది ఎవరెవరో పరిచయం చేసుకుని మరీ పలకరిస్తున్నారు వేళాకోళాలు ముతక జోకుల మధ్య అతని కూపిరి లేదు ఇదంతా నిజమని ఇంకా అతనికి నమ్మబుద్ధి కావడం లేదు ఇలాంటి పచ్చి పల్లెటూరికి వస్తుందని ఇక్కడే తనకొక బంధం ఏర్పడుతుందని కల్లో కూడా అనుకోలేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా అనుబంధ సంస్థలో చేరిన తర్వాత నెమ్మదిగా అమెరికా వెళ్లి పై చదువులు చదివి అక్కడే ఉద్యోగం చెయ్యాలని ఓ విళ్ళూరాడు పెళ్ళి అతని అజెండాలో లేనే లేదు అదిగో నర్సు మావయ్యకి ఈ వెంకటరత్నం గారికి అదే తన మావగారికి పాటు దూరపు చుట్టరికం కూడా ఉండడంతో అమ్మకి మావయ్య ఈ సంబంధం గురించి చాలా గట్టిగా రికమెండ్ చేయడం జరిగింది వివరాలన్నీ విన్న అమ్మ నాన్న తన రెండు చెవుల్లో విడివిడిగా ఇళ్ళు కట్టుకుని ఒకటే పోరు పెట్టినా తను ససేమిరా అనే అన్నాడు మరీ బలవంతం చేస్తే కూడా పల్లెటూరు చదువు సంధ్యం లేని పిల్ల అని వంక కూడా పెట్టాడు ఆ పిల్ల ఇక్కడే హాస్టల్లో ఉండి కంప్యూటర్ బీఎస్సీ చదివిందని ఇంటికి వచ్చిన తర్వాత కావాలంటే పై చదువులు చదివించుకోవచ్చునని మావయ్య మాట పోకుండా ఒకసారి వెళ్లి చూసొస్తే పెళ్లి ఏదో తర్వాత ఆలోచించుకోవచ్చని పట్టువదలని విక్రమార్కుల్లా నసపెట్టి మెడలు వంచి బలవంతాన్ని ఇక్కడికి లాక్కొచ్చారు ఏదో వాళ్ల తృప్తి కోసం వచ్చినా పిల్ల నచ్చలేదు అనేస్తే వదిలిపోతుందనుకున్నాడు గిరిధర్ పెళ్లి చూపుల కార్యక్రమమే చిన్న సైజు పెళ్లంతా హడావిడి చేశారు పెళ్లి కూతుర్ని బాబాయిలు మామయ్యలు పిన్నులు మేనత్తలు అందరూ చేరి పెద్దగా మాట్లాడుతూ తనతో వచ్చిన అమ్మ నాన్న అక్కయ్యలతో హాస్యాలు చెలోక్తులు విసురుతుంటే ఈ తతంగం పూర్తయి ఎప్పుడు బయటపడతావా అని గిరిధర్ మీద కూర్చున్నట్టే ఉన్నాడు అదిగోరా పెళ్లి కూతురు వచ్చింది చూడు చూడు అక్కయ్య చెవి దగ్గర గుసగుసలాడింది తను విసుగ్గా తలెత్తాడు అప్పుడు ఆ అమ్మాయి తనకేసి చూసింది చూపులు కలిశాయి అంతే ఆ చూపుతో పాటే తన మనసు కూడా ఆగమంటున్నా వినకుండా వెళ్లి నీలి సరోవరాల్లాంటి ఆ కళ్లల్లో బుడుంగుమని మునిగిపోయింది ఆ మనసుని వదిలేసి వెళ్లడానికి బుద్ధి ఒప్పుకోకపోవడం వల్ల ఆమె అందం బంధమై ఆమె ఒక అనుబంధమైపోయి ఇలా ఈరోజు ఇక్కడ పెళ్లి కొడుకు అవతారంలో మూణ్ నిదర్లనబడే ఏకరాత్రి నిద్ర కోసం ఉండాల్సొచ్చింది గిరిధర్ పెదవుల మీద చిరునవ్వు పారాడింది బావుగారు కూర్చునే కలలు కంటున్నారా ఇంకా కొన్ని లెండి ఆ తర్వాత కలలు కనాలన్నా నిద్ర మీ దగ్గరికే రాదుగా బావగారికి బోరుగా ఉందేమోరా ఆయన నిండా అను ఉంటే ఇంకా నీ చాదస్తం కాకపోతే గిరిధర్ మొహమాటంగా నవ్వాడు తనతో పాటే వచ్చిన అక్కయ్య లోపలెక్కడో ఆడంగులతో కలిసిపోయినట్టుంది వీళ్లందరూ ఇలా తనతో ఎంతసేపు ఆడుకుంటారో అనుకున్నాడు మనసులో ఇంతమంది మధ్య ఇంత అట్టహాసంగా పునఃసంధానం జరుపుకోవడం గిరిధర్కి అస్సలిష్టంలేదు ఏకాంతంగా ఆమెతో ఏ స్టార్ హోటెల్లోనో గడపాలనుకున్న అతని ఆలోచనలకి పెళ్ళికూతురి బామ్మ గండిగొట్టేసింది నాలుగు తరాల నుండి కొత్త దంపతులకు తమ ఇంట్లోని పాత పందిరి మంచం మీదే శోభనం జరగడం ఆనవాయితీ అని పైగా అది అచ్చొచ్చిన మంచం కాబట్టి ఆ రివాజు తప్పడానికి వీల్లేదని ఆమె మొసలి పట్టే పట్టింది ఆ ఇంట్లో ఆమెకున్న పౌరేమిటో గిరిధర్ ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాడు మంచం దిగకుండానే కంచుగంట లాంటి కంఠంతో అందర్నీ పరుగులెత్తిస్తూ పనులు చేయిస్తోంది పోనీ పాపం కుర్రాళ్ళు ఈసారికి మన ఆనవాయితీ తప్పిస్తేయే జాలిపడ్డ మామగారి పీల గొంతు గంట ముందు నిలవలేదు ఆ ఎక్కడో దిక్కుమాలిన చోట అడ్డమైన వాళ్ళు వాడేసిన మంచాలు పరుపుల కంటే ఇక్కడే శ్రేష్టం అంటూ అమ్మా నాన్న కూడా కంచుగంటకి వత్తాసు పలకడంతో గిరిధర్ ప్రతిపాదనకి పురిట్లోనే సంధి కొట్టింది రాత్రి పదకొండు పదికి ముహూర్తమట పెళ్లికొచ్చిన చుట్టాలు పెళ్లవగానే మర్యాదగా వెళ్లిపోకుండా ఈ రోజు కోసం ఉండిపోవడం గిరిధర్కి నచ్చకపోయినా చేసేదేమీ లేక రోకటి పోట్లకే తలొగ్గాడు స్నానాలు భోజనాలు పూజలు పునస్కారాలు ఇంట్లోని దాదాపు పాతిక జతల దంపతులకు తాంబూలాలు మొత్తం కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి పదిన్నరైంది పిల్లాజెల్లా కొరిగారు శోభనం పెళ్లి కూతురు అలంకారం ఇంకా అవలేదుట అందుకని అతన్ని ముందుగా గదిలోకి పొమ్మన్నారు గదిలోకి అడుగుపెట్టిన గిరిధర్ గదిని సగంపైగా ఆక్రమించిన పెద్ద రథంలాంటి పందిరి మంచాన్ని చూసి నివ్వెరపోయాడు పాలనురగ లాంటి తెల్లటి దుప్పటి పరిచిన కాళ్ల మీద టీవీగా నిలబడ్డ ఆ మంచం ఎక్కడానికి రెండు చెక్క మెట్ల అమరిక అతన్ని అబ్బురపరిచింది మంచంపైన అందమైన చెక్కడాలతో ఉన్న నాలుగు పెద్ద స్తంభాల మీద తెల్లని బట్ట పందిరి చుట్టూ లేసులు కుచ్చులతో అందంగా ఉంది నాలుగు స్తంభాలకి పందిరికి మల్లెపూల దండలు వేలాడుతున్నాయి మిగిలిన కొద్దిపాటి చోట్లో ఒక మూల గుండ్రటి బల్ల మీదనున్న బట్ట మీద రకరకాల పళ్ళు తీపి వంటకాలు చక్కగా సర్ది పెట్టుకున్నాయి అమ్మో అవన్నీ తింటే అసలు కార్యక్రమం అలాగే ఉండిపోతుంది బహుశా తర్వాత తినాలి కబూలు నవ్వుకుంటూ గిరిధర్ మెట్లెక్కి మంచాన్ని అధిరోహించాడు కిర్రుమంది మంచం మెత్తటి పరుపు తెల్లని దుప్పటి ఎంబ్రాయిడరీ చేసిన కవర్లతో ఉన్న రెండు పెద్ద దిళ్ళు కళ్ళకింపుగా ఉన్నాయి మంచానికి కాళ్లవైపు తలవైపు రెండు పెద్ద అద్దాలు బిగింపబడున్నాయి బెల్జియంవి కాబోలు ఇంకా కొత్తగా మెరుస్తున్నాయి పాత తరం వారు మంచి సరసులే నవ్వుకున్నాడు గిరిధర్ రెండు ట్యూబ్లైట్లు గది నిండా పాల వెన్నెల పరుస్తున్నాయి మెత్తగా నిశ్శబ్దంగా తిరుగుతున్న ఫ్యాన్ గాలి హాయిగా ఉంది గంధం అగరొత్తులతో కలిసిన మల్లెల పరిమళం మత్తు కొలుపుతోంది అన్నీ బావున్నా అసలు హీరోయిన్ ఇంకా రాకపోవడం అతనిలో కించి తసహనాన్ని రేకెత్తించింది పదకొండు పదికి అనురాధ గదిలోకొచ్చింది ముగ్ధమోహనంగా పాలసంద్రం నుండి వస్తున్న లక్ష్మీదేవిలా ఉన్న అనురాధ తలుపు దగ్గరే ఆగిపోయింది మంచం దిగి ఆమెని దగ్గరకు తీసుకుని మంచంకేసి నడిపించి చెయ్యి అందించి మంచం ఎక్కించాడు ఆడవాళ్లు సింగారించుకునేసరికి ఊరు మాటు మణుగుతుందంటే ఇదే కాబోలు అయినా అన్నీ తీసేసేదానికి ఇంత అలంకరణ ఎందుకో కొంటెగా అన్నాడు ఆమె తలొంచుకుని ముసిముసిగా నవ్వింది నిన్ను చూడకముందు పెళ్ళే వద్దనుకున్నాను మొత్తానికి నన్ను సంసార సాగరంలోకి నెట్టేసే అవసరమా నవ్వుతూ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు మీతో పాటు నేను పడ్డానుగా చిన్నగా అంది గిరిధర్ ఆమె దగ్గరగా జరిగి జడలోని మల్లెలను ఆఘ్రాణించబోయాడు ఎక్కడో కిర్రు క్షణమాగి మళ్ళీ కదిలాడు మళ్ళీ కిర్రు ఇద్దరి బరువుకి ముసలిమంచం మూలుగుతోందని అర్థమైనా పట్టించుకోకుండా ఆమెను దగ్గరకు లాక్కున్నాడు పెద్ద కిర్రు అనురాధ ఇబ్బందిగా చూస్తూ విడిపించుకుంది మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తప్పదులే రా అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకుని పెట్టుకోబోయాడు క్షణంలో సగంసేపు ఆమె మొహంకేసి చూసిన అతనికి ఆమె ముఖం చిట్లించినట్టనిపించింది హఠాత్తుగా గదిని కాటుకలాంటి చీకటి కమ్మేసింది పవర్ కట్ గొణుక్కున్నాడు ఆమె మంచం దిగి బల్లకిందే ఉన్న లాంతర్ని అగ్గిపెట్టుతో వెలిగించింది మళ్లీ ఆమె మంచం ఎక్కడానికి చెయ్యందించాడు గిరిధర్ మళ్లీ వచ్చే లోపలే అప్పటి వరకు మూలల్లో దాక్కున్న దోమలు బయటపడి మధ్య మధ్య వాళ్ల రక్తం కూల్ డ్రింకులా పీలుస్తూ స్వేచ్ఛగా విహరించసాగాయి వైశాఖ మాసపు ఉక్కపోత కిటికీలు తలుపులు బిగించున్నాయి చెమట చిత్తడి గిరిధర్ కిటికీ రెక్కలు తెరవబోయాడు అటువైపు ఆరుబైట మగవాళ్లు పడుకుంటారు సన్నగా గొణిగింది అనురాధ ఆ ప్రయత్నం విరమించుకున్న గిరిధర్లో ఉత్సాహం పాల పొంగులా అణిగిపోయింది లోపలి గదుల్లో చంటిపిల్లలు లేచినట్టున్నారు వాళ్ల ఏడుపులు తల్లుల సముదాయింపులు లీలగా వినిపిస్తున్నాయి మంచం పక్కనే ఉన్న న్యూస్ పేపర్ల కట్టలో నుండి చెరొకటి తీసుకుని విసురుకుంటూ ఎప్పుడు తెల్లారుతుందానని ఎదురుచూస్తూ కూర్చున్నారు తెల్లవారగట్ల అనురాధ బయటికి వెళ్లిపోయిన తర్వాత తీరుబాటుగా ఉదయం ఆరు గంటలకు దీపం వెలిగింది పళ్ళు నూరుకున్నాడు గిరిధర్ నిద్రలేని కళ్ల ఎరుపు చూసి వరసైన వాళ్ళు వేళాకోళం చేస్తుంటే గిరిధర్ మొహానికొక వెర్రినవ్వు పులువుకున్నాడు భోజనాలైన తరువాత వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేశాడు ఒక మంచి రోజు చీరే సారేతో అనురాధ అత్తవారింటికి వచ్చేసింది చుట్టాల బెడద దోమల బాధ కరెంటు కోత లేకుండా ప్రశాంతంగా భార్యతో గడపొచ్చని గిరిధర్ సంతోషించాడు రాత్రి పది గంటలకి సింపుల్గా అలంకరించుకుని అనురాధ ఎటువంటి హంగామా లేకుండా గదిలోకొచ్చింది గిరిధర్కి క్రితంసారి ఆమె మొహం చిట్లించడం గుర్తొచ్చి ఈసారి తొందరపడకూడదనుకున్నాడు ఎంత భార్య అయినా కొత్తే కదా కొంచెం స్నేహంగా మాట్లాడి ఆమెలోని బెరుకు భయము పోగొట్టి చనువు పెంచుకోవాలని ముందే నిర్ణయించుకున్నాడు రా కూర్చో ఇవాళంతా చాలా బిజీగా ఉన్నట్టున్నావు అన్నాడు ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ ఫ్లాట్స్లోని వాళ్ళు చాలామంది నన్ను వచ్చారు ఆమె చేతి వేళ్లు పరిశీలిస్తున్న గిరిధర్ నీ వేళ్ళు చాలా అందంగా ఉన్నాయి కానీ ఆ ఎర్రటి రంగే రక్తంలాగా భయంకరంగా ఉంది నాకు నెయిల్ పాలిష్ అంటే ఇష్టం ఉండదు అంతగా నువ్వు వేసుకోవాలనుకుంటే గోళ్ళ రంగుతో కలిసిపోయే లేత రంగు ఏదైనా వేసుకో ఆమె నెమ్మదిగా చెయ్యి విడిపించుకుంది కోపం వచ్చిందా ఏదైనా అనుకున్నది బయటకనేయడం నాకు అలవాటు సంజాయిషిగా అన్నాడు గిరిధర్ ఆమె ఏమీ మాట్లాడలేదు నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు కంప్యూటర్ కోర్సు చేశావు కాబట్టి అక్కడేదైనా కోర్సు చెయ్యొచ్చు నీకిష్టమేనా ఆమె అంగీకారంగా తల ఊపింది ఇప్పుడే మనం కష్టపడి డబ్బు సంపాదించుకుంటే తర్వాత సుఖపడొచ్చు నా జీతంలో కొంత ఇంటి ఖర్చులకివ్వాలి ఈ మధ్యనే లోన్ మీద ఫ్లాట్ తీసుకున్నాను దానికి కొంత కట్ అవుతుంది అన్నట్టు మీ వాళ్ళు నీ పేరును వేసిన అమౌంట్ బ్యాంకులోనే కదా దాన్ని అలాగే ఉంచేయడం దండగా నీకేమైనా ఉందా ఆమె నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఓ ఆవలింతని ఆపుకుంటూ లేదు అన్నట్టు తల ఊగించింది సరేలే ఏం చేయాలో నేను ఆలోచిస్తాగా నువ్వేం మాట్లాడడం లేదు నేనంటే ఇంకా కొత్తైనా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు ఆమె వ్యతిరేకత ప్రకటించకపోయినా ఇష్టం కూడా చూపించడం లేదనిపించింది హఠాత్తుగా అతనికి ఒక తోచింది ఏయ్ ఈ పెళ్లి నీకిష్టమేనా లేకపోతే పెద్దవాళ్ల బలవంతమా అడగలేక అడిగాడు అలా ఎందుకనుకుంటున్నారు నా ఇష్టం మీదే చేశారు అంది అతని కేసి ఆశ్చర్యంగా చూస్తూ అతను తేలిగ్గా నిట్టూర్చాడు నేను మాత్రం మా వాళ్ళ బలవంతం మీదే నిన్ను చూడ్డానికి వచ్చాను సుమా అలా ఎరక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయాను నవ్వుతూ ఆమె కేసి చూశాడు ఈసారి ఆమె చెయ్యి అడ్డు లేకుండానే ఆవలించింది మీ ఊళ్ళో మొదటి రాత్రి ఎలాగో వేస్ట్ అయిపోయింది ఇక్కడ మనం టైం వేస్ట్ చేయడం ఎందుకు లైట్ ఉంచనా తీసేనా అంటూ చొరవగా ఆమె మీద చెయ్యి వేశాడు అబ్బా ప్లీజ్ నాకు మూడ్లేదు నిద్రో చేస్తోంది అంది అతన్ని సున్నితంగానే విడిపించుకుంటూ అహం దెబ్బతిన్న గిరిధర్ మౌనంగా అటు తిరిగి పడుకున్నాడు మరో ఐదు నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఆమె గాఢంగా నిద్రపోతోంది గిరిధర్ ఆలోచనలో పడ్డాడు చాలాసేపటి వరకు అతనికి నిద్ర పట్టలేదు రావోయ్ కొత్త పెళ్ళి రా 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 ఎలా ఎలా ఉన్నావు గేటు తీసుకుని లోపలికొస్తున్న గిరిధర్ని చూసి వరండాలో పడకుర్చీలోంచి లేస్తూ నవ్వుతూ పలకరించాడు సుదర్శనం మాస్టర్ నమస్కారం మాస్టారు అంటూనే గిరిధర్ సుదర్శనం పక్క కుర్చీలో కూర్చున్నాడు అతని గొంతు విని బయటకొచ్చిన సుభద్రమ్మ ఏమయ్యా గిరి బావున్నావా మీ ఆవిడ్ని తీసుకురాలేదే కొత్త దంపతుల్ని భోజనానికి పిలవండి అంటే కొత్త దంపతులకు ఉంటాయి ఈ ముసలి వాళ్లతో భోజనం ఇప్పుడే ఎందుకు అన్నారు మీ మాస్టారు నవ్వుతూ అందావిడ అవునోయ్ వచ్చేవాడివి అమ్మాయిని కూడా తీసుకురావాల్సింది ఇప్పుడెక్కడుంది మొన్న రాత్రి ఇక్కడికి వచ్చేసిందండి నెమ్మదిగా అన్నాడు గిరిధర్ గిరికి కాఫీ ఇచ్చేది లేదా అన్నాడు సుదర్శనం భార్యకేసి చూస్తూ అయ్యో ఇప్పుడే తెస్తాను అంటూ ఆవిడ లోపలికి వెళ్ళగానే గిరిధర్ వైపు తిరిగి ఆ ఇప్పుడు చెప్పు కొత్త పెళ్లి కొడుకులో ఉండాల్సిన ఉత్సాహం లేదే ఇంత చక్కటి సాయంత్రం ఆమెను ఒంటరిగా వదిలేసి వచ్చావేమిటసలు అతన్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు సుదర్శనం మాస్టరు మీ సలహా కావాలి తలొంచుకుని అన్నాడు గిరిధర్ సంశయం దేనికోయ్ ఏ విషయంలో సుభద్రమ్మ కాఫీ కప్ అందిస్తూ వసంతకీసి ఏమంతంటా నే పేరంటానికి వెళ్ళొస్తానండి గిరి ఈసారి మీ ఆవిడిని తీసుకురావాలో అంటూ ఆవిడ వెళ్ళిపోయింది విషయం ఏమిటి కుర్చీలో ముందుకి వంగి అడిగాడు సుదర్శనం మాస్టరు నా భార్య అంత ఉత్సాహంగా ఉండడం లేదు సంకోచిస్తూ అన్నాడు అంటే అదే ఫ్యామిలీ లైఫ్కి ఆమె అంత ఉత్సాహం చూపించటం లేదు మాస్టరు పోనీ నేనంటే ఇష్టం లేదా అని అడిగితే ఆహా ఇష్టమే ఉంటోంది ఆమెలో ఫ్రిజిడిటీ ఉందేమోనని నా అనుమానం మాస్టరు ఎవరైనా సైకో అనలిస్ట్కి కౌన్సిలింగ్ కోసం చూపిస్తే మంచిదేమో మీ సలహా అడుగుదామని గబగబా చెప్పేసి అర్ధోక్తిలో ఆగిపోయాడు కొంచెం వివరంగా చెప్పు ఆయన మొహంలో సీరియస్నెస్ అంటే వాళ్ళ ఊళ్ళో అనీజీగా ఫీల్ అయింది మాస్టరు కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడితే రిలాక్స్ అవుతుందేమోనని ప్రయత్నించాను అయినా పరిస్థితి ఏం మారలేదు అతని గొంతులో నిస్పృహ ఏం మాట్లాడావు సాలోచనగా అతని కేసు చూస్తూ అడిగాడు సుదర్శనం గిరిధర్ గుర్తు చేసుకుని క్లుప్తంగా చెప్పాడు శ్రద్ధగా విన్న సుదర్శనం గిరిధర్ దెబ్బతిన్నట్టు చూశాడు మాస్టారి నవ్వుతో నువ్వు తెలివిగలవాడివని చిన్నప్పుడు నీకు లెక్కలే నూరి పోసి తప్పు చేశాననిపిస్తోందోయ్ గిరిధరు తాపీగా అన్నాడు సుదర్శనం గిరిధర్ అయోమయంగా చూశాడు మీ కుర్ర ఇదే చిక్కుయ్ అంతా మెకానికల్గా జరిగిపోవాలనుకుంటారు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆపరేట్ చేయడానికి భార్య అంటే కంప్యూటర్ టోయ్ రాత్రి వేళ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాట్లాడుకోవలసిన విషయాలైనా అవి జమా ఖర్చులు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి పగలంతా ఉందిగా అందుకే చిన్నతనంలోనే చదువుతో పాటు కాస్త సాహిత్యం కూడా చదవండర్రా అంటే అది కూటికా గుడ్డకా అని కొట్టి పారేసేవారు మిరీ ఈ జీవితం వీణ లాంటిదయ్యా వైణికుడు వీణను సవరించి నేర్పుగా మీటితే మధుర రాగాలు పలుకుతాయి అడ్డదిడ్డంగా లాగితే తీగలు తెగుతాయి చిన్నప్పుడు నీకు లెక్కల్లో చాలా సూత్రాలు చెప్పాను మరే ఇప్పుడు ఒక చిన్న జీవన సూత్రం చెప్తాను గుర్తుపెట్టుకో భోజన సమయంలో ఆధరువులను గురించి మాత్రమే ఆలోచిస్తూ రుచులు ఆస్వాదించు ఏ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మనసుని పని మీదే లగ్నం చేసి ఉన్నతిని సాధించు అయిందా అలాగే పడగదిలోకి వెళ్లే ముందు నీరసంతో సహా మిగిలిన అన్ని రసాలను బయటే వదిలేసి ఒక్క శృంగార రసం మాత్రం లోపలికి పట్టుకుని పో అక్కడ పరిసరాల ప్రశాంతత మాత్రమే కాక మనసులు కూడా ఉల్లాసంగా ఉండాలి అప్పుడు ఉండవు ఏడాది పొడుగునా వసంత రాగమే తెలిసిందా చిరునవ్వుతో చెప్తున్న సుదర్శనంలో అంతవరకు తెలియని కొత్త కోణాన్ని చూస్తున్న గిరిధర్ తలూపాడు అన్నట్టు నీ పెళ్ళికొచ్చిన బహుమతులు చూసుకున్నావుటోయ్ అసందర్భంగా ఉన్న ఆ ప్రశ్న అంతరార్థం గిరిధర్కి అర్థం కాలేదు ఇంకా లేదు మాస్టారు ఇద్దరం కలిసి చూద్దామని ఆగాను నసిగాడు అయితే వెంటనే వెళ్ళి చూడు వాటిల్లో ఇద్దరు మహానుభావులు రాసిన రెండు పుస్తకాలు ఉంటాయి అవి ఓపిగ్గా జాగ్రత్తగా చదువు ఆ తర్వాత వారం రోజులు సెలవు పెట్టి నీ భార్యతో ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళు ఈ కౌన్సిలింగ్ ఆలోచన వదిలే ఏ అంతా సర్దుకుంటుందిగా మీరు ఊరు నుండి వచ్చిన తర్వాత మా ఇంటికి భోజనానికి రండి మరింక బయలుదేరు ఆప్యాయంగా గిరిధర్ భుజం తట్టాడు తేలికపడ్డ మనసుతో బయటపడ్డాడు గిరిధర్ పది రోజుల తర్వాత సుదర్శనానికి పోస్ట్లో ఓ చిన్న అందమైన కార్డ్ అందింది దానిమీద ఒక రిస్ట్ వాచి మగచెయ్యి గాజుల ఆడచెయ్యి కలిసి నమస్కారం చేస్తున్న అందమైన పెయింటింగ్ సుదర్శనం నవ్వుకున్నాడు వసంత వల్లరిలో స్వర్గీయ శ్రీమతి స్వర్ణ ప్రభాత లక్ష్మి గారు రచించిన వసంత రాగం కథ విన్నారు ఈ కథ ప్రభాత లక్ష్మి గారి కథా సంపుటి కొత్త కథ చెప్పవునిది వసంత వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ